జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం అల్లూరు జిల్లా పిహెచ్సి డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు డెంగ్యూ నివారణ పాటిస్తున్నాం. ప్రతి శుక్రవారం ప్రతి ఇంటికి శుభ్రంగా ఉండాలని ఆశా వర్కర్స్ వాలంటీర్స్ ద్వారా చేయించాలని డాక్టర్ టి వరప్రసాద్ తెలిపారు. ఆరోగ్య ప్రాథమిక క్యాంపస్ లో డాక్టర్ టి వరప్రసాద్ ఏడిస్ దోమ కొట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ లక్షణాలు తలనొప్పి బాగా జ్వరం కళ్ళు ఎర్రబడడం వాంటింగ్స్ వస్తే డెంగ్యూ లక్షణాలుగా గుర్తించడం జరిగిందన్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతాయని ప్రాణ నష్టం ఉంటుందని వివరించారు. దోమలకు నివారణ మార్గం ఒకటే, ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కొబ్బరి చిప్పలు మురికి నీళ్లు గుంతలు ఉండరాదని ఆశా వర్కర్లకు వాలంటీర్ల ద్వారా మురికి నీళ్లను డ్రైనేజీలను ఇంటి చుట్టుపక్కల ఉన్న మురికి నీళ్లను శుభ్రపరచాలని వివరించారు. వల్ల డెంగ్యూ దోమ కుట్టడం వల్ల ఈ ఈ జ్వరం అది వస్తూ ఉంటుంది. సో దీనికి రక్షణ కొరకు మనం ఏమేమి పాటించాలి అనేది ప్రతి ఒక్క గ్రామంలో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే స్లోగన్స్ ఉన్నాయి, దోమ పుట్టకూడదు కుట్టకూడదు అని, నెక్స్ట్ దోమ తెర వాడాలి, నీటిలో అంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ కొబ్బరి చెప్పుల్లోని టైర్స్లోని ఇలాంటి ఈ ఏడిస్ దోమ అనేది గుడ్లది పెడతా ఉంటుంది. సో ఈరోజు ఫ్రైడే కూడా, సో దీనికి ఏంటంటే ట్రైడే ఫ్రైడే ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాం మేము. ఈ నీటి నిల్వల్లో ఫ్రెష్ నీటి నిల్వల్లోని మాత్రమే ఈ ఏడిస్ దోమ గుడ్లది పెడతా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ట్రైడే ఫ్రైడే రోజు ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రపరిస్తాం. సో అందరికీ ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేస్తుంది. చెప్పండి చెప్పండి. వ్యాధి లక్షణాలు అంటే డెంగ్యూ జ్వరానికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరము, కళ్ళు కదుపు నీయరాదు, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ళనొప్పులు, చర్మంపై ఎర్రని దద్దుర్లు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వెంబటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. వీటిపై అవగాహన కూడా మేము ప్రజల్లో కలిగించడం జరుగుతుంది. ప్రతిరోజు అంటే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కూడా మేము పాటించడం జరుగుతుంది. ఆశా కార్యకర్తలు వాలంటీర్లు కలిసి ప్రతి ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రత నీరు నిల్వ లేకుండా ఉండేటట్టుగా చూడడము ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ డెంగ్యూ అంటే చాలా ప్రమాదకరమైనది కనుక ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఈ జూలై 1వ తారీఖు నుంచి ఈ మాసం జూలై 1 నుంచి 30 వరకు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పాటిస్తున్నాము. దీంట్లో భాగంగా మేము ప్రతి శుక్రవారము డ్రైడే ఫ్రైడే పాటిస్తూ అందులో ప్రతి ఇంటి దగ్గరికి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని పారవేయడం జరుగుతుంది. అలాగే నీటి తొట్లు, కొబ్బరి కాయలు, చిప్పలు, టైర్లు, తర్వాత నీటి కుండీలు